జూన్ 21 2020 ఆదివారం రోజున సూర్యగ్రహణం సంభవిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సూర్యగ్రహణాన్ని చూడమని సూర్యగ్రహణం అని అంటారు. ఇది ఆదివారం అమావాస్య రోజున ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 2 వరకు కనిపిస్తుంది. ఇది సూర్యునికి సంబంధించిన ఆదివారం రోజు వస్తున్నది కాబట్టి దీనిని చూడమని సూర్యగ్రహణం అంటున్నారు. అసలు సూర్యగ్రహణం అంటే సూర్యుడు మనకు కనపడకుండా పోవడమే. సూర్యగ్రహణం అనేది భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. దాని వల్ల ఏ ప్రాంతంలో అయితే సూర్యకాంతి పడకుండా నీడ వస్తుందో ఆ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. భూమితో పోలిస్తే చంద్రుని పరిమాణం చిన్నది కాబట్టి అందుకే భూమిపై అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే చంద్రుడు అడ్డు వస్తాడో అక్కడ మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం 3:30 పాటు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంతో పాటు ఇతర దేశాలైన సెంట్రల్ ఆఫ్రికా, కాంగో, ఇథియోపియా, పాకిస్తాన్ మరియు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఉత్తరాఖండ్లోని జోషిమత్ అనే నగరం నుండి గరిష్టంగా కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఒమాన్ మరియు ఖతార్లో కూడా కనిపిస్తుంది. ఇది ఆకాశంలో సన్నని రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేది చంద్రుడు భూమికి దూరంగా ఉండటం వల్ల సూర్యుని పూర్తిగా కప్పకపోవడంతో మరియు బయటి అంచులను కనిపించేలాగా చేస్తుంది. అందువల్ల ఆకాశంలో ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల కంటికి సంబంధించిన రెటీనాకు శాశ్వత నష్టం కలుగుతుంది. కాబట్టి వీటిని చూడడానికి ప్రత్యేక గాగుల్స్ మరియు పిన్హోల్ ఇమేజ్ పద్ధతిని వాడి చూడొచ్చు.